బేలూసెత్తకుండా చంద్రబాబు క్వాష్ కథ ఏంటి? ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సిఐడి మాజీ సీఎం చంద్రబాబును 3 వారాల క్రితం అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో రిమాండ్కు పంపింది. అయితే అప్పటి నుంచి చంద్రబాబు బెయిల్ తీసుకోకుండా ఈ కేసే కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా బెయిల్ లభించే అవకాశం ఉన్నా క్వాష్ పిటిషన్ విచారణకే మొగ్గు చూపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో బెయిల్ తీసుకోకుండా క్వాష్ పిటిషన్ల వైపే చంద్రబాబు మొగ్గు చూపుతుండటంతో రాజమండ్రి జైలు నుంచి ఆయన విడుదల నానాటికి ఆలస్యమవుతోంది. ముఖ్యంగా ఏసీబీ కోర్టు ఆయన్ను రిమాండ్కు పంపగానే బెయిల్ కోరితే A37గా ఉన్నా ఆయన విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉండేవని పలువురు న్యాయ నిపుణులు, సిబిఐ మాజీ డైరెక్టర్ సైతం అభిప్రాయపడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం ఈ అవినీతి కేసులో బెయిల్ తీసుకునే మొగ్గు చూపలేదు. కానీ బెయిల్ కోరకపోవడంతో విమర్శలు రావడంతో ఏమనుకున్నారో ఏమో. ఏసీబీ కోర్టులో ఆలస్యంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు బెయిల్పై కానీ కస్టడీపై కానీ ఏసీబీ కోర్టు తగిన నిర్ణయం తీసుకోలేకపోతోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత రిమాండ్ విధించగానే బెయిల్ కోరేందుకు అవకాశం ఉంది. అయినా చంద్రబాబు వినియోగించుకోలేదు. ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నా వాడుకోలేదు. కానీ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం హైకోర్టు దానిని కొట్టేస్తే తిరిగి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ తీసుకునే అవకాశం ఉన్నా లేక హైకోర్టులోనే బెయిల్ కోరే అవకాశం ఉన్నా మొగ్గు చూపలేదు. చివరికి సుప్రీంకోర్టులోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు అసలు ఏం కావాలంటూ సీజే జస్టిస్ చంద్రచూడ్ కూడా ప్రశ్నించారు. దానికి కూడా లాయర్ లూధ్ర నేరుగా స్పందించకపోవడంతో సీజే బెయిల్ కావాలా అంటూ అడిగారు. దానికి కూడా వద్దని లూధ్ర సమాధానమిచ్చారు. తద్వారా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు సిద్ధమైనా వద్దని క్వాష్ పిటిషన్పై విచారణ జరిపి తీర్పు ప్రకటించమని చంద్రబాబు కోరారు. దీంతో స్కిల్ స్కామ్లో బెయిల్ తీసుకుని విమర్శలు కొనసాగేలా చేయడం కంటే నిర్దోషిగా బయటపడమే మేలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అన్నింటికంటే మించి స్కిల్ స్కామ్లో తాను తప్పు చేయలేదని చంద్రబాబు బలంగా భావిస్తున్నారని, అందుకే బెయిల్ కోరడం లేదని, కేసే కొట్టివేయాలని కోరుతున్నారని, ఈ విచారణ జరిగే వరకు జైల్లో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.